మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భయపడ్డారా అంటే అవునని ఆయన వ్యవహార శైలి చెప్తోంది. సహజంగా చంద్రబాబు ఎదుటి వాళ్లను దబాయిస్తూ మాట్లాడడం అనేక సందర్భాల్లో చూశాం. కానీ ఇవాళ తెల్లవారుజామున నంద్యాలలో తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసు ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడిన తీరు గమనిస్తే ఆత్మరక్షణలో పడినట్టు కనిపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నంద్యాలలో చంద్రబాబు నాయుడు ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద బస్సులో బస చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 370 కోట్లకు పైబడి చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ ఆయన్ని అరెస్ట్ చేయడానికి పోలీసు ఉన్నతాధికారులు వెళ్లారు. బస కేంద్రం వద్దకు డీఐజీ రఘురామిరెడ్డి, నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి వెళ్లి అరెస్ట్ చేసేందుకు వచ్చామని వివరించారు. వారితో చంద్రబాబు ఎలాంటి వాదనకు దిగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది చంద్రబాబు సహజ శైలికి విరుద్ధమని చెప్తున్నారు. తనపై నేరారోపణ ఏంటో చెప్పాలని డీఐజీ రఘురామిరెడ్డిని చంద్రబాబు వేడుకోవడం గమనార్హం. డీఐజీ ఎస్పీలతో చంద్రబాబు కంటే ఎక్కువగా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు చర్చించడాన్ని వీడియోల్లో చూడొచ్చు. చంద్రబాబు నాయుడు కుర్చీలో కూర్చుని ఉండడంతో ఆయన అసలు అక్కడ ఉన్నారా లేదా అనే అనుమానం కలిగింది. కాలవ శ్రీనివాసులు చాలా మర్యాదగా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడడం, అందుకు వారు అదే రీతిలో సమాధానాలు ఇచ్చారు. సహజంగా చంద్రబాబు పోలీసు అధికారులపై విరుచుకుపడుతూ ఉంటారు. తనపై చెయ్యి వేస్తే అంతు చూస్తాను అని, వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని, తన జోలికి వస్తే చట్టపరంగా శిక్షిస్తాను అని బెదిరిస్తూ ఉంటారు. కానీ అలాంటివేమీ ఆయన చెయ్యకపోవడం టీడీపీ నాయకులు కార్యకర్తల్ని సైతం ఆశ్చర్యపరిచింది. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లే సందర్భంలో ఆయన ముఖంలో నెత్తురు చుక్కలేదు. తనను ఏమీ చేయలేరని ఆయన ఇంతకాలం అనుకున్నారు. అందుకు విరుద్ధంగా అరెస్ట్ చేయడంతో పీడకల కంటున్నట్టుగా ఆయన పరిస్థితి తయారైంది. అరెస్ట్ అని చెప్పగానే ఆయనలో భయాందోళన కనిపించింది. షాక్లో ఆయన ఏమీ మాట్లాడలేకపోయారేమో అని టీడీపీ నేతలు అంటున్నారు.